आदाब नाज़रीन, अवाम उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। नबी सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है, जो शख्स मुसलमानों के इज्तिमाई उम्र का जिम्मेदार हो और उनके साथ खयानत करे तो खुदा उस पर जन्नत हराम कर देगा। बुखारी मुस्लिम। महसा तमरीज अखलियती अखामती स्कूल में दाखिले के एंट्रेंस टेस्ट का इनेकार तफसीलात के बावजूद सिक्स सेवन्थ और एट्थ क्लास के लिए जुमला 45 तलबा ने फॉर्म दाखिल किए थे, जिनमें से 43 तलबा ने आज दाखिला टेस्ट में हाजिर रहे। ये बात तमरीज प्रिंसिपल अब्दुल जलील ने बताई। अब्दुल रफीक वार्डन, अब्दुल हफीज खान मुदर्रिस, सैयद मिनाज अली ने मुमतहिन के फरायद अंजाम दिए। कैम्ब्रिज का एग्ज़ाम है, जिसमें सिक्स में 15, सेवन्थ में 17, एट में 13, टोटल 45 स्टूडेंट्स आर अटेंडिंग द एग्जामिनेशन एंड ऑल ऑफ दिस प्रेजेंट। इससे 11 से 12 एक घंटे का एग्ज़ाम एंट्रेंस है, जिससे और इसका रिजल्ट 2 तारीख के बाद। जैसे बोर्ड ऑफ इंटरमीडिएट की लापरवाही और बेकायदगियों की वजह से इम्तिहान के नतज की जाए के बाद तलबा व तालबात की नाकामी की वजह से दिलबर्दाश्ता होकर खुदकुशी के जरिए अपनी जिंदगियां ख़त्म कर लेने के वाक़ात पेश आए। ये बात बासर मंडल के कांग्रेसी कायदीन माधोराव देसाई, रमेश राजू देसाई, जंगम राजेंद्र व दीगर कांग्रेस कायदीन ने प्रेस कॉन्फ्रेंस देते हुए इजहार ख्याल किया। इन्होंने रियासत तेलंगाना हुकूमत से इम्तहानी नतज में पेश आए मुबीना बेकायदगियों व धांधलियों की आला सतह तहकीकत करवा कर जिम्मेदार अहदेदारों के खिलाफ सख्त कार्रवाई का मुतालबा किया। ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు రెండు రోజుల క్రితము రిజల్ట్ ప్రకటించి ఇంటర్మీడియట్ కార్యదర్శి అశోక్ కుమార్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది నిరుద్యోగులు విద్య ఉద్యోగాలు రావాలని, ఈరోజు నిరుద్యోగులకు కూడా చెలగాటం ఆడింది ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు కూడా నిరుద్యోగులతో పాటు ఈరోజు విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంలోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొన్ననే ప్రశ్నపత్రాలు లేవు, జవాబు పత్రాలు మిస్ అయ్యాయి అంటుకుంటా మన తల్లిదండ్రుల్లో విద్యార్థులకు ఉన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఆ తరుణంలో ఎక్కడి నుంచో అక్కడిక్కడ కలిపేసి ఇంటర్మీడియట్ కార్యదర్శి గారిని రిజల్ట్ ప్రకటించడం జరిగింది. 900 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు రిజల్ట్ ఇచ్చారు. అదే కాకుండా ఈరోజు ఎగ్జామ్కు అటెండ్ అయినా కూడా వాళ్ళకు అటెండ్ కానట్టు ఫెయిల్ అయినట్టు చూపించింది. ఆ రోజు విద్యార్థులు హాజరయ్యారు, హాజరులో పట్టికలు కూడా ఉంది. మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ ఫెయిల్ అయినట్టు రిజల్ట్ ఇచ్చిండు. ఇంటర్మీడియట్ బోర్డు సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఒకటి నిరాక్షం వల్ల ఈరోజు తప్పుడు తడకలు చేసి ఈరోజు జగిత్యాల జిల్లాలో ఇద్దరు కానీ, కామారెడ్డి జిల్లాలో శ్రీజనన్ గారి విద్యార్థి కానీ ఇప్పటికే 10 విద్యార్థులు ఈరోజు చనిపోవడం జరిగింది. ఈరోజు విద్యార్థుల జీవితాలతోని, విద్యార్థి తల్లిదండ్రుల జీవితాలతోని ఈరోజు ఆడుకుంటున్న ఇంటర్మీడియట్ బోర్డు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తల్లిదండ్రులకు తెలంగాణ యావత్తుకు క్షమాపణ చెప్పి తక్షణం ఇంటర్మీడియట్ బోర్డు ఉన్న కార్యదర్శి అశోక్ కుమార్ గారిని సస్పెండ్ చేసి రాజీనామా చేపించి తక్షణమే ఉన్న విద్యాశాఖ మంత్రి కూడా మంత్రి పదవి నుంచి తొలగించి తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు శ్రీకారం చుడతామని ఈరోజు ముదర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, బాసర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ గత సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యదర్శి అయినటువంటి అశోక్ కుమార్ గారు ఇప్పుడు బాసర్ IIIT ఆయనే వైస్ వీసీగా ఉన్నారు. అక్కడ జరిగిన తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాకుండా ఇక్కడ బాసర్ IIIలో ఈ మధ్యన ఇంతకుముందు పిల్లలు చనిపోయారు. మరి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఏ విధంగా వాళ్ళు కష్టం, కరెంట్ లేకనో ఫ్యాన్ లేకనో చదువులకు ఇది లేకుండా
మా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు లేకుండా అసలు నిర్లక్ష్యం. ఎంత నిర్లక్ష్యం అంటే పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారంటే అది చెప్పలేని పరిస్థితి, దయనీయ స్థితికి వచ్చేసింది. ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ దాన్ని ఏ విధంగా ఎంత నీరుగారు చేస్తున్నారంటే అది పిల్లల భవిష్యత్తుతోనే ఆడుకుంటున్నారు. వెంటనే దీనిపై అక్కడ ఇంటర్మీడియట్ బోర్డు కాకుండా ఇక్కడ ఇది అదనంగా ఇది ఇచ్చింది కాబట్టి దీనికి దీనిపైన కూడా తగిన చర్య తీసుకొని కొత్తగా కొత్త వీసీని ఇక్కడ నియమిస్తూ పూర్తి పరిపాలన పూర్తి రకంగా చేసే విధంగా ప్రభుత్వం తొందరగా చర్య తీసుకోవాలని మనం నమ్ముకుంటున్నాం. भैंसा शहर में आज दोपहर के वक्त तूफानी हवाओं, बिजली की कड़क की आवाज के साथ ही बारिश का सिलसिला शुरू हुआ, जिसकी वजह से मौसम में तब्दीली के साथ गर्मी की शिद्दत में कमी आई। आवाम ने राहत महसूस की। जाओ जी, क्या मचल रहा था? तो जब से जाओ जी, क्या मचल रहा था? तो जब से हैदराबाद के पंजेगुट्टा में डॉक्टर बाबा साहब अम्बेडकर के मुजस्मे की बेहरमती करने वालों को फौरी मुअत्तल करते हुए उन्हें गिरफ्तार किया जाना चाहिए, ये बात मदौल के यस्सी संगम के कायदीन ने आज मदौल में डॉक्टर साहब अम्बेडकर के मुजस्मे को फूल माया चढ़ाते हुए कही। मजीद उन्होंने कहा कि अगर उन खातियों को मुअत्तल करते हुए गिरफ्तार न किया गया तो शदीद एहतजाज किया जाएगा। విగ్రహాన్ని కూల్చిన దుండగలను విగ్రహాన్ని కూల్చిన దుండగలను అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ కూల్చిన దుండగలను కూల్చిన దుండ ఈ చర్యకు పాల్పడిన అధికారిని అంబేద్కర్ పుట్టింతు సందర్భంగా పంజాగుట్టలో ఏర్పడి చేసిన విగ్రహాన్ని 13వ తారీఖు రోజున ప్లానింగ్ కమిషన్ జిహెచ్ఎంసి సుభాష్ అనే ఉద్యోగి దానికి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన తర్వాత కూడా దాన్ని వితౌట్ పర్మిషన్, దానికి ఎటువంటి ఫార్మాలిటీస్ చేయకుండా తొలగించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠాపించిన తర్వాత అతను తీయాలంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఇంత పెద్ద ఉద్యోగం అయినా దానికి ఫార్మాలిటీస్ ఫాలో అయిన తర్వాతనే దాన్ని తీసి దానికి భద్రంగా ఇంకొక చోట పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి చర్యలు అటువంటి దానిని పాటించకుండా నియమ నిబంధనలు పాటించకుండా అంబేద్కర్ విగ్రహాన్ని తీసేయడమే కాకుండా దాన్ని డంప్ యార్డ్లో పడేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. యావత్ భారతదేశం అన్నటువంటిది సిగ్గుపడవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు అధికారులుగా ఉండి ప్రజాస్వామ్యంలో ఉండి రాజ్యాంగబద్ధంగా నడిచినటువంటి ప్రభుత్వ వ్యవస్థలో ఉండి కూడా ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది చాలా బాధాకరం. ఎందుకనంటే ఇటువంటి విగ్రహాలను కూలగొట్టడానికి వ్యక్తుల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడంతో పాటు వెంబడే ఆయనని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో, కూల్చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే వాళ్ళందరినీ మనం రిమూవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. దీని పట్ల తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇటువంటి పునరావృతం కాకుండా మనకు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదే ప్లేస్లో ప్రభుత్వం చొరవ తీసుకొని
మనకు 25 అడుగులటువంటి కాంస్య విగ్రహాన్ని కూడా మనం పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దళిత సంఘాల ద్వారా అది ఒకవేళ నెరవేరని ఎడల మేము మండల హెడ్ క్వార్టర్లో కానీ తాలూకా హెడ్ క్వార్టర్లో కానీ జిల్లాల హెడ్ క్వార్టర్లో కానీ ఉద్యమాలు చేసి ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ 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 జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేసిన దుండగులను అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను అరుణ్ కథాగత్ గౌతమ్ బుద్ధ ప్రముఖ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో త్రివార్ వందన కర్తవ్య ఆజ్ ఇస్ ముదోల్ మే పంజాగుట్టా స్టాచ్యూ కే బారే మెమోరెండమ్ దియా గయా హమ్ దళిత్ లోగోం కో సిటీ మే పంజాగుట్టా హైదరాబాద్ మే హమారే సీఎం సాహబ్ 125 ఫీట్ కి మూర్తి బిఠా తుం బోల్ కే హమకు వాగ్దానం కరే థే వో వాగ్దానం తో పూరా నహీ కరే లేకిన్ పంజాగుట్టా మే హమారే స్టాచ్యూ కు నికాల్ కే ఉనో చత్రా కుండ మే ఫేక్ దియే అగర్ వహాన్ కే జేఎస్ఎంటీ కి ఆఫీసర్ హోంగే తో ఉన్కో బాబా సాహెబ్ కా చత్తా ఔర్ చత్తా గుండె కా అగర్ ఉన్కో పచాన్ నహీ హో సకే తో ఐసే లోగ్ హమారే హైదరాబాద్ మే కామ్ కర్నే కే లాయక్ నహీ హై ఔర్ హమారే సీఎస్ సీఎం సాహెబ్ సే హమ్ గుజారిష్ కర్ రహే కి ఐసే అగర్ భేద్ బతానే వాలా ఆఫీసర్ హై తో ఉన్కో జల్దీ సే జల్దీ వహాన్ సే నికాల్ కే ఉసీ జగహ్ పే ఫిర్ సే వో పుత్లా బిటానా ఔర్ ఉన్కో జరూర్ పనిష్మెంట్ దేనా యే హమారే సబ్ కా డిమాండ్ హై. अवाम उर्दू न्यूज बुलेटिन यही खत्म होता है. कल फिर मिलेंगे इसी वक्त. कल तक के लिए इजाजत दीजिए. अशफाक अहमद को.